అసలు వాళ్ళ ఆస్తి కోసమే వచ్చారా, మరి దేనికోసమైనా వచ్చారా అనే విషయం తేల్చుకోవడం కోసం నేను వాళ్ళని రాత్రి పగలు గమనించాను. సరే ఇప్పుడేంటి, నా పేరు మీద ఆస్తి మొత్తం రాసుందని ముందే తెలుసుకుని లాక్కుందామని వచ్చారా? అది మీ వల్ల కాదు, రెండు లోపలికి. మామ్ డాడ్ ముందు వాళ్ళని లోపల రమ్మనండి. ఎందుకు? ఎందుకంటే ఈ ఆస్తి విషయంలో ఏ చిన్న డౌట్ వచ్చినా సరే మనమే క్లారిఫై చేసుకోవాలి వేణి, లేకపోతే ముందు ముందు చాలా డేంజర్. అందుకే ఇప్పుడే మన శత్రువులతో డిస్కస్ చేసుకుని అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి, లేకపోతే రేపు ఫ్యూచర్లో ఏదైనా లీగల్ ప్రాబ్లం వస్తే అప్పుడు ఆస్తి మన దగ్గర నుంచి వీళ్ళు లాక్కుంటారు. ఆ రోజు మామ్ డాడ్ మన దగ్గర ఉండకపోవచ్చు, అందుకే ఇప్పుడే ఈ ఆస్తి అంతా మనదే అని క్లారిటీగా క్లియర్ చేసుకోవాలంతే. అత్తయ్య వాళ్ళని లోపలికి పిలిచి క్లియర్గా మాట్లాడండి. డాడీ లాయర్లను అడగండి, మీరేమంటారు? సరే ముందు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియాలి కదా, వాళ్ళని లోపలికి పిలవండి. ఓకే మీరంతా లోపలికి రావచ్చు. చెప్పండి, మీకు ఈ ఆస్తికి సంబంధం ఏంటి? ఏ హక్కుతో ఇక్కడికొచ్చారు? చూడండి, ఈ ఆస్తి అంతా ప్రకాష్ గారికి ఎలా వచ్చిందో మాకు తెలుసు. మాకేంటి, చాలామందికి తెలుసు. చావు బతుకుల మధ్య ఉన్న మా అత్తయ్య సుమంగళిగా చనిపోవాలనుకుంది. మీరు తాళి కట్టారు కాబట్టి మా నాన్న మీకు ఈ ఆస్తి మొత్తం రాసిచ్చారు. అంటే అరవింద్కి మీరు ఒరిజినల్ తల్లి కాదు. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? చూడండి వంశీ గారు, నా తల్లి చాముండేశ్వరీ దేవని నాకు తెలుసు, ఈమె నాకు పిన్ అవుతుందని కూడా తెలుసు. కమ్ టు ద పాయింట్. ఓకే ఓకే, పాయింట్కి వస్తున్నాం అరవింద్ గారు. చూడండి ప్రకాష్ గారు, మా మామయ్య సృజన్ గారి ఆస్తి మీకు ఎప్పుడు చెందుతుంది అంటే ఈ ఇంటి ఆడపడుచు చాముండేశ్వరి దేవి చనిపోయిన తర్వాత మాత్రమే. ఇది కరెక్టా కాదా? ఆఫ్ కోర్స్ కరెక్టే. ఓకే, ఇప్పుడు ఆస్తి మొత్తం మీ పేరు మీదకి రావాలంటే చాముండేశ్వరి గారు అంటే అరవింద్ అమ్మగారు చనిపోయి ఉండాలి. అవును, ఆవిడెప్పుడో హాస్పిటల్లోనే చనిపోయింది కదా. హాస్పిటల్లో చనిపోయిందని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారా? చెప్పండి, ఆవిడ చనిపోయినట్లు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే అది మీ దగ్గర ఉందా? మాకు చూపించగలరా? పోనీ కోర్టులో చూపించగలరా? కమాన్ చెప్పండి. ఆమె చనిపోయినట్లు సర్టిఫికేట్ మా దగ్గర లేదు. హాస్పిటల్లో డాక్టర్ మాకు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు. పోనీ చాముండేశ్వరి గారు ఏ టైంలో ఏ తేదీలో ఏ సంవత్సరంలో చనిపోయారో చెప్పగలరా? నా భార్య ఎప్పుడు ఏ సంవత్సరంలో చనిపోయిందో నాకు గుర్తులేదు. మరి చాముండేశ్వరీదేవి గారు బ్రతికే ఉన్నారా? అవును డాడ్, ఇంతవరకు నాకు ఈ డౌట్ రాలేదు. ఇంతకీ అమ్మ ఎలా చనిపోయింది? అది నాకు క్లారిటీగా తెలియదు అరవింద్. అదేం డాడ్? అమ్మ ఎలా చనిపోయిందో మీకు తెలీదా? అంటే మీ అమ్మ హాస్పిటల్లో నువ్వు పుట్టాక చనిపోయిందని తెలుసు, అంతకంటే వివరాలు మాకేం తెలియవు. కానీ
కానీ మా మేడం మామయ్య గారు మాత్రం చాముండేశ్వరి గారు బ్రతికే ఉన్నారని, ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తారని కాన్ఫిడెంట్ గా అంటున్నారు. ఏంటి, మా అమ్మ బతికే ఉందా? అయితే ఖచ్చితంగా అమ్మని ఇంటికి తీసుకొద్దాం డాడ్. ఓకే ఓకే, తప్పకుండా తీసుకొద్దాం. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ప్రకాష్ గారు, మీరు ఆస్తి మొత్తం మా దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవాలనుకుంటున్నారేమో, అది కుదరదు. అవును, మా అత్తయ్య చనిపోయాకే ఈ ఆస్తి మీకొస్తుంది. సో తను చనిపోయింది అంటే ఆ డెత్ సర్టిఫికేట్ మాకు చూపించాలి. అవును, మా అత్తయ్య చనిపోయినట్లుగా సర్టిఫికేట్ చూపించండి, అప్పుడు ఆస్తి వదులుకోవడానికి మేము సిద్ధం. కానీ ఇవేవి చూపించకుండా ఆస్తి మాది అని వచ్చి మా ఇంట్లో కూర్చున్నారు. సో ఈ లీగల్ పాయింట్ మీద మేము కోర్టుకి వెళ్తున్నాము. నో, వద్దు, మీరు దయచేసి కోర్టుకి వెళ్ళకండి. అంటే? నా దగ్గర చాముండేశ్వరి చనిపోయినట్టు డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. మరిందాక లేదన్నారు? అది మీ స్ట్రాంగ్ లీగల్ పాయింట్ ఏంటో తెలుసుకుందామని నేనే కావాలని దాచాను మిస్టర్ వంశీకృష్ణ. సరే, మీ ఇష్టం. ఇక్కడికి మేము వచ్చింది మీతో గొడవపడి ఆస్తి లాక్కుందామని కాదు. మా దగ్గర నుంచి మీరు బలవంతంగా మా ఆస్తిని లాక్కున్నారు కాబట్టి లీగల్గా మేం కోర్టుకు వెళ్ళి మా ఆస్తిని లాక్కుంటాం అని హెచ్చరించడానికే వచ్చాం. ఒకవేళ మీరు మా అత్తయ్య చనిపోయిందంటున్నారు కాబట్టి ఆస్తంతా మీదేనని ప్రూవ్ చేయదలుచుకుంటే డాక్టర్ సర్టిఫికేట్ చూపించండి, అప్పుడు ఈ ఆస్తిని మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాం. లేకపోతే మేం కోర్టుకు వెళ్తాం. నో, సర్టిఫికేట్ మేము చూపించగలం. సరే, 24 గంటల్లోపు మా అత్తయ్య డెత్ సర్టిఫికేట్ మాకు చూపించండి. లేదంటే చెప్పానుగా ఏం చేస్తాను. సరే, 24 గంటల్లో డెత్ సర్టిఫికేట్ తెచ్చి మీకు చూపిస్తాం. ఓకే. ఏమైంది సృజన్, ఎందుకలా ఉన్నారు? నేనెంత దురదృష్టవంతున్నా చూడరత్న, ఒకప్పుడు చెల్లెల మీద ప్రేమతో ఆస్తి మొత్తం ఆ దుర్మార్గుడికి రాశాను, కానీ చెల్లెల్ని దక్కించుకోలేకపోయాను. అప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు పిల్లల్ని కష్టపెడుతున్నాను. జరిగిపోయిన దాని గురించి బాధపడ్డం అనవసరం. బాధపడడం వల్ల గతం మెరుగవుతుంది అంటే ప్రపంచంలో బాధపడేవాళ్లే ఎక్కువ ఉంటారు సృజన్. గతాన్ని వదిలేసి భవిష్యత్తులో ఎలా ఉండాలో నిర్ణయించుకుందాం. నమస్తే సృజన్ గారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్తే వరలక్ష్మి గారు. రండి కూర్చోండి. పర్వాలేదండి రత్నప్రభ గారు, మీరు నిర్దోషిగా విడుదలయ్యారని తెలిసి చాలా సంతోషించాను. అంతా భగవంతుడి దయ. అన్యాయం కాసేపు ఎగిరి పడచ్చు, కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది. ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది లక్ష్మీనారాయణ గారు. పిల్లలిద్దరూ విడిపోయి రత్న జైలుపాలవడంతో చాలా కుంగిపోయాను. ఇప్పుడు రత్న బయటికి రావడంతో పరిస్థితి కొంతవరకు చక్కపడింది. కష్టం మన ఇంట్లోనే కాపురం చేస్తూ కూర్చోదు సృజన గారు, అది వస్తుంటుంది పోతుంటుంది.
మీకు ముఖ్యమైన విషయం చెప్తాను వచ్చాను. ఏంటన్నది? మీకు ఒక చెల్లెలుండేదని, ఆవిడ కొడుకే అరవింద్ అని తెలిసింది. అవునండి, అరవింద్ చిన్నతనంలోనే నా చెల్లెలు కనిపించకుండా పోయింది. ఆమె బతుకుందో లేదో తెలీదు. బాధపడకండి అన్నయ్య గారు, మీ చెల్లెలు బ్రతికే ఉంది. ఏంటి మీరన్నది? అవును సృజన గారు, మీ చెల్లెలు బ్రతికే ఉంది. బతికే ఉందా? ఎక్కడుంది? అవును మామయ్య గారు, మీ చెల్లెలు బతికే ఉంది. ఏంటి, నా చెల్లెలు బతికే ఉందా? ఎక్కడా, ఎక్కడుంది చెప్పు కృష్ణవేణి. చాముండేశ్వరి ఎక్కడుంది? ఆమె మొన్నటి వరకు మామయ్య ఇంట్లోనే ఉంది మేడం. అవును రత్నప్రభ గారు, ఆమెను నా సొంత చెల్లెలా ఆదరించాను. కానీ ఏమైంది లక్ష్మీనారాయణ గారు? ఆమెకు చాలా పెద్ద డిసీజ్ ఉంది. చిన్నప్పటి నుంచి ఉన్న డిసీజ్ ఇప్పుడు తిరగబెట్టింది. ఆ మాయదారి జబ్బు మొదటి నుంచి పీడిస్తూనే ఉంది. గతంలో ఒకసారి మరణం అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తను ఎక్కడుంది? త్వరగా చెప్పండి, ఎక్కడుంది? ఆమెని ప్రకాష్ మాయాదేవులు కలిసి ఎక్కడో బంధించారు. వాళ్ళు మనల్ని అన్ని విధాలా బాధ పెడుతూనే ఉన్నారు. అప్పుడు అరవింద్ను మార్చేశారు, ఇప్పుడు చాముండేశ్వరిని దాచేశారు. మామయ్య, అరవింద్ వాళ్లతో కలవలేదు. వాళ్ల గుట్టు తెలుసుకోవడానికే వాళ్ల పక్షానున్నట్టు నటించాడు. నాకు తెలుసు, నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. వాడు నా బిడ్డ. నా చెల్లెల్ని వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు? ఇంకెందుకు? చాముండేశ్వరితో సంతకాలు పెట్టించుకొని ఆస్తి కాజేద్దామనుకుంటారు, అందుకే తన్ని బంధించుంటారు. తనని ఎక్కడ బంధించారో, ఎన్ని హింసలు పెడుతున్నారో? ఆవిడ ఎక్కడున్నారో అరవింద్కి తెలుసు మామయ్య. ఆ రోజు ఆవిడ్ని విడిపిద్దామనుకున్నాడంట, కానీ అలివేణి గురించి ఆలోచించి వెనక్కి వచ్చేశాడంట. అలివేణికి ఏమైంది? ఏమీ అవ్వలేదు అత్తయ్య. వాళ్ళు చాముండేశ్వరి గారిని బెదిరించడానికి అలివేణిని ఏదో చేస్తామన్నారు. అరవింద్ ఎందుకైనా మంచిదని వెనక్కి వచ్చేశాడు. ఆస్తి వాళ్లనే ఉంచుకొని నాకు నా చెల్లెలు బతికుంటే అదే చాలు. సృజన్, చెల్లెలన్న మాట వినపడగానే మీరు వెనక ముందో ఆలోచించకుండా అడిగేస్తారు. దానివల్లే ఇన్ని సమస్యలొచ్చాయి. మీరు మాట్లాడకుండా ఉండండి, నేను కమిషనర్ గారితో మాట్లాడి ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను. వద్దు మేడం, ఈ సమస్యని నేను వంశీ గారు కలిసి పరిష్కరిస్తాం. మీ ఆడపడుచుని, మీ ఆస్తిని క్షేమంగా వెనక్కి తెస్తాం. అమ్మ కృష్ణవేణి, ఆ ప్రకాష్ చాలా నీచుడు. వాడికి సరైన జోడి ఆ మాయాదేవి. వాళ్ళు మన కుటుంబంపై పగబట్టున్నారు. వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి తల్లి. అమ్మ కృష్ణవేణి, పాములతోటి పాపిస్టు వాళ్లతోటి జాగ్రత్తగా ఉండాలమ్మా, లేకపోతే చాలా ప్రమాదం. అవును మామయ్య, వాళ్ళెంత దుర్మార్గులో నాకు తెలుసు. జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళ ఆట కట్టిస్తాను. చెప్పండి డాక్టర్ గారు, చాముండేశ్వరి అనబడే ఈవిడ ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయిందని మీరు సర్టిఫికేట్ ఇస్తారో మీ ఇష్టం. కానీ 24 అవర్స్లో నాకు ఈవిడ డెత్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ప్రకాష్ గారు, మీకెందుకు? నేను 24 గంటల్లో పని పూర్తి చేస్తాను కదా. నేను ఒక ఐడియా చెప్తాను వినండి. ఒక 10 సంవత్సరాల క్రిందట రోడ్డుపైన నేచురల్ డెత్గా ఒక ఆమె చనిపోయి పడింది. ఎవరో శవాన్ని గురించి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారు.
వాళ్ళు తీసుకెళ్లి మార్చురీలో పెట్టి ఎవరూ రాకపోయేసరికి వాళ్లే దహనం చేసినట్టు ఇలా స్టెప్ బై స్టెప్ స్టోరీ రెడీ చేయండి. దాని ప్రకారం డెత్ సర్టిఫికెట్ ఇవ్వండి. అర్థమైంది ప్రకాష్ గారు, మీరు అథెంటిక్గా గవర్నమెంట్ డెత్ సర్టిఫికెట్ కావాలి అంతే కదా? ఎస్ డాక్టర్. మీరిచ్చిన ఐడియా ప్రకారం నేను ఇప్పుడే వెళ్ళి 24 గంటల్లో డెత్ సర్టిఫికెట్ రెడీ చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ డాక్టర్. ఓకే సార్. ఆ రోజు నీతో తాళి కట్టించుకున్న వెంటనే చనిపోకుండా ఎందుకు బ్రతుకున్నానా అని ఈరోజు బాధపడుతున్నాను ప్రకాష్. ఎందుకు? ఆ రోజే జబ్బుతో చనిపోయి ఉంటే నీలాంటి నీచుడితో కాపురం చేశానన్న బాధ ఉండేది కాదు. నేను బాధపడుతున్నాను చాముండేశ్వరి, ఆ రోజు నిన్ను చంపకుండా ఎందుకు వదిలేశానని బాధపడుతున్నాను. బట్ డోంట్ వర్రీ, ఈరోజు నిన్ను ఇప్పుడే చంపబోతున్నాను. నువ్వు హ్యాపీగా చచ్చిపో. నీ చేత బుల్లెట్లని బందర్ లడ్డూల్లా తినిపిస్తాను మాయా. మా మీదే గన్ గురి పెడతారా? ఎవర్రా మీరు? రే, మీకెవరు పిచ్చి పట్టిందా? ఏంట్రా ఇదంతా? ఎవరు మీరు చెప్పండ్రా, ఎవరు మీరు? నేను చెప్తాను. వాళ్ళు ఆయుధాల్లాంటి వాళ్ళు, వెపన్స్కి తనా పరా భేదం ఉండదు. మీకంటే ఎక్కువ డబ్బిచ్చి నేను వాళ్ళని కొన్నాను. ఏం ప్రకాష్, బందర లడ్డు తిన్నట్టుందా? ఈ రత్నప్రభ కాన్సన్ట్రేట్ చేస్తే నీలాంటి వాళ్ళు ఉష్మంటూ ఎగిరిపోతారు. నాన్న అరవింద్, షట్ అప్. నీలాంటి దౌర్భాగ్యుడికి కొడుగ్గా పట్టడం నా దురదృష్టం. అమ్మా చాముండేశ్వరి. అన్నయ్య, అన్నయ్య, అమ్మా చాముండేశ్వరి. పిచ్చిదానా, అందరం వచ్చేసాం కదా, ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఈ దుఃఖం బాధతో కాదు వదిన, సంతోషంతో వస్తుంది. నాన్న అరవింద్, ఇలారా. చాముండేశ్వరి, వీడు నీ కొడుకు అరవింద్. పసిపాపగా వీణ్ణి నాకు అప్పగించావు. ఇదిగో తిరిగి నేను నీకు అప్పగిస్తున్నాను. అమ్మా, అమ్మా, మళ్ళీ చూస్తాననుకోలేదు అరవింద్. ఇదిగో వీడు నీ మేనల్లుడు వంశీ. అత్తయ్య, అత్తయ్య,
ఇదిగో చాముండేశ్వరి, శ్రీమాన్ యార్లగడ్డ వంశం గర్వపడే కోడల్ని తెచ్చాను. తన పేరు కృష్ణవేణి. కృష్ణవేణి నాకు తెలుసు వదినా, తన వల్లే నేను ఒకసారి బ్రతికి బయటపడ్డాను. డబ్బు మీద ఆశతో కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చావు, నిన్ను క్షమించకూడదు. ఆడజాతికే కళంకం నువ్వు, ఆడదానివి కాబట్టి వదిలేస్తున్నాను. చీడ పురుగు మీద జాలి చూపిస్తావేంటి సృజన్? కమాన్ అసే గారు, వీళ్ళు నా చెల్లెల్ని బంధించి చంపబోయారు. అంతేకాదు, మా అమ్మనడ్డు పెట్టుకుని బౌన్సర్ని చంపించింది కూడా వీళ్ళే. నాన్సెన్స్, అదంతా అబద్ధం. అయినా మీరు మమ్మల్ని అరెస్ట్ చేయలేరు. మా దగ్గర యాంటిసిపేటరీ బెయిల్ ఉంది. ఎస్ ఇన్స్పెక్టర్, మీరు మమ్మల్ని అరెస్ట్ చేయలేరు. ఏది చూపించండి. సారీ, ఇవి బెయిల్ పేపర్స్ కాదు. మీ దగ్గరకు వచ్చి బెయిల్ పేపర్స్ ఇచ్చిన మీ లాయర్ నా మనిషి. రాయ్ వంశీ, నిన్ను నికిరా. ఏ, వెళ్ళి జైల్లో కూర్చోండి. అక్కడైనా వెళ్ళి మీ పని గురించి ఆలోచించుకోండి. పదండి. ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వీళ్ళందరితో ఉండాల్సిన కర్మ నాకేంటి? సరే, వాళ్ళతోనే ఉండు. వాళ్ళిప్పుడు జైల్లో ఉన్నారు, నువ్వు కూడా బయలుదేరు.